పుస్తకాల అధ్యక్ష గోల్మాల్ ఎన్ని రకాల కింజరాలు కొట్టడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసిపాడేస్తే ఎన్ని నెలలు ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాల్ చేయాలి మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిజన కమిటీ అని నోటీసులు చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ మళ్ళీ గిరిజన కమిటీ అయిందా బాబు గిరిజన కమిటీ ఎందుక కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్ 5 గంటలకు పోదాం ఇద్దరం గేట్ కాడ ఆటోమేటిక్లో నిలబడదాము ఒక ఆనకపాయ చేతులు పడుకుందాం సిరొకటి వెళ్ళినన్నాళ్ళ ఇదేంద్రా అని అడుగుదాము ఆనకపాయ నోడు తెలంగాణ నోడు సొరకాయ నోడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికి ఒక కమిటీయా ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్ లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాల సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఇంత భయంకరమైన పరిస్థితి అధ్యక్ష ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు నల్గొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణకేరి ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష ఇంత దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా ఇవాళ కథంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష ఇది ఎంత జరుగుతుంటే రోజయ్య గారు ఆయన 14F తీసుకొని వచ్చినారు ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే 14F తీసుకొని వచ్చినారు మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి 3.5 లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష ఇట్లా ఇచ్చాట తెలంగాణ వస్తట్లేదు మంచి వచ్చాడనో తెలుసుకుందామని కేసీఆర్ శివయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రను ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరాహార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కి తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ప్రవేశ పారేద్దామని చెప్పి లోక్సభ అంతా అట్టుపుతా ఉంది అధ్యక్ష ఆయన లేదు చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే కానీ తెలంగాణ బనేనా బనే ఓ రావు సాబ్ నయమరణ చేయి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే 38 పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళా డామ్ అని ఆయన తనకి తీసుకున్నారు అధ్యక్ష ప్రకటన చేసింది కాంగ్రెసే మళ్ళా దాన్ని ఎంగక తీసుకునేది కాంగ్రెస్ ఆ ఎంగక తీసుకోవడం వల్ల ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు 200 మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయినారు అధ్యక్ష ఏడిసిన ఒక్కొక్క కథగా మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు కూడా నా గొంతు గదగదమవుతా ఉంది ఎటువంటి యువకులు పిల్లలు చేవల యాదయ్య కానీ ఇషాన్ రెడ్డి కానీ శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టుకోలేదు అధ్యక్ష కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక సాంత్వన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం చివరికి ఏం జరిగింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు గతించడం ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం ఆయన రకరకాల వేధింపులు పెట్టడం దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉపాధ్యానికి వస్తే 4-5 లక్షల మెజార్టీతో అక్కడ ఆయన గెలవటం తదనంతరం 1-2 ఎన్నికలు అవి కూడా స్వీప్ చేయటం ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు 2014 ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష ఫలితాలు కూడా అవే వచ్చినాయి మనందరం చూసినాం అక్కడ ఆంధ్రాలో పోయింది తెలంగాణలన్నా కనీసం 10 సీట్లను రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే ఏ ఒక్క నాలుగులకు తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు ఎప్పుడో నదుల నీళ్లు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి సకల అష్టైశ్వరాలతో తొలతూగే తెలంగాణ కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం ఆ విధంగా తెలంగాణ వచ్చింది